హలో అండి, నమస్తే. కల్దిండి గార్డెన్స్ మీ ప్రభావతి అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా గార్డెన్లో చిన్న హార్వెస్టింగ్ చేస్తున్నామండి. అప్పుడు మీకు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ చూపించాం కదండి, ఇది ఫ్రూట్ రెడీ అయింది. ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాము, మీకు అందరికీ చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాము. ఫ్రూట్ బాగా వచ్చింది, సైజు కూడా బాగా పెరిగింది. కాయ సైజు బాగా వచ్చింది. ఇంకా కొంచెం ఆకుకూరలు అవి కూడా హార్వెస్టింగ్ చేస్తున్నామండి ఈరోజు. ఇది పొన్నగంటి కూర, 3 ఇయర్స్ అయిందండి ఆ టబ్లో పెట్టి. అప్పుడప్పుడు కోస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిదని చెప్తారు కదండి. ఈరోజు కొంచెం హార్వెస్టింగ్ చేస్తున్నాం పొన్నగంటి కూర. కొంచెం చుక్క కూర కూడా కట్ చేద్దామండి. మేము కొన్ని బీరపాదులు పెట్టాను, కాయలు అయితే బాగానే వచ్చినాయి. మొన్న అనుకోకుండా సడన్గా ఒక కోత వచ్చి బీరకాయలన్నీ తినేసి వెళ్ళిపోయినాయి అండి. బీరకాయలు కూడా చూపిద్దాం అనుకున్నాం మీకు. కొన్ని టమాటాలు కొన్ని బీరకాయలు తినేసి వెళ్ళిపోయింది. మొక్కలు అయితే ఏం పాడు చేయలేదు, కానీ కాయలు మాత్రం కోసుకొని తినేసి వెళ్ళిపోయింది. ఇవ్వండి ఆనపాదు, చిన్న కాయ వచ్చిందండి. పాదు కూడా చాలా చిన్నది, ఒకటే కాయ వచ్చింది. ఇది కట్ చేసేస్తున్నాను, మళ్ళీ కోత వచ్చి తినేస్తుంది మన భయంతో. ఇవి ఆరెంజ్ కలర్ మందార పూలు అండి. అసలు చిన్న కుండీలో పెట్టాము, అయినా కానీ పూలు చాలా బాగా వస్తున్నాయి. రోజు 1, 2, 3 అలా వస్తాయి ఫ్లవర్స్. కొంచెం గోంగూర కూడా హార్వెస్టింగ్ చేస్తున్నామండి ఈరోజు. గోంగూర కూడా చూడండి చాలా బాగా వచ్చినాయి కుండీలలో. అయినా ఇవ్వండి, మా బుడతలు ఇద్దరు గోడెక్కి కూర్చున్నారు. మా మనవళ్ళు అండి వాళ్ళిద్దరు. గార్డెన్లోకి తీసుకొస్తే వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. టమాటాలు రానివ్వరు, అసలు కట్ చేసేస్తూనే ఉంటారు. ఇదండి రోజు హార్వెస్టింగ్, కొంచెం చుక్క కూర, కొంచెం పొన్నగంటి కూర, కొంచెం గోంగూర, ఒక డ్రాగన్ ఫ్రూట్, చిన్న అనపకాయ, మందార పువ్వునండి. ఓకే అండి, థ్యాంక్ యూ.